నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దేశీ దిగ్గజం అదాని గ్రూప్ 20,000 కోట్ల భారీ ఫాలో అని షూకి వస్తున్న తరుణంలో అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ షాక్ ఇచ్చింది. అదాని గ్రూప్ అకౌంటింగ్ మోసాలకు, షేర్ల ధరల విషయంలో అవకతవకలకు పాల్పడుతుందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో బుధవారం అదాని గ్రూప్ షేర్లు భారీగా నష్టపోయాయి. అయితే హిండెన్బర్గ్ ఆరోపణలను అదాని గ్రూప్ తీవ్రంగా ఖండిస్తోంది. వివరాలకు వెళ్తే అదాని గ్రూప్ దశాబ్దాలుగా అకౌంటింగ్ మోసాలకు, అలాగే షేర్ల రేట్లకు సంబంధించిన మోసాలకు పాల్పడుతుందని హిండెన్బర్గ్ ఒక నివేదికలో పేర్కొంది. కరీబియన్ దేశాలు మొదలుకొని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వరకు వివిధ దేశాల్లో అదాని కుటుంబ సారథ్యంలోని షెల్ కంపెనీలు ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాయని హిండెన్బర్గ్ పేర్కొంది. లిస్టెడ్ కంపెనీల నిధులను దారి మళ్లించేందుకు, మనీ లాండరింగ్, అవినీతి, పన్ను ఎగవేతలకు పాల్పడేందుకు వీటిని ఉపయోగించారంటూ ఆరోపించింది. అదాని గ్రూప్ వ్యవస్థాపకుడు చైర్మన్ గౌతమ్ అదాని $120 బిలియన్లకు పైగా సంపద సమకూర్చుకున్నారు. ఇందులో $100 బిలియన్ గ్రూప్లో భాగమైన 7 కీలకమైన లిస్టెడ్ కంపెనీల షేర్ల రేట్లు పెరగడం ద్వారా గత 3 ఏళ్లలోనే పోగుపడ్డాయి. ఈ వ్యవధిలో ఆయా సంస్థల షేర్లు సగటున 819% మేర ఎగిశాయి అని ఒక నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక పరిశోధనలో భాగంగా అదాని గ్రూప్లోని పలువురు మాజీ సీనియర్ ఉద్యోగులతో పాటు డజన్ల కొద్ది వ్యక్తులతో మాట్లాడి వేల కొద్ది డాక్యుమెంట్లను సమీక్షించి 6 డజన్కు పైగా దేశాల్లో సైట్ విజిట్లు చేశామని హిండెన్బర్గ్ వివరించింది. హిండెన్బర్గ్ రిపోర్ట్ను అదాని గ్రూప్ ఖండించింది. వాస్తవాలను తెలుసుకునేందుకు, తమను సంప్రదించేందుకు ఎలాంటి కనీస ప్రయత్నమూ చేయకుండా నివేదికను విడుదల చేయడం షాక్కు గురిచేసిందని వ్యాఖ్యానించింది. భారతదేశ అత్యున్నత న్యాయస్థానాలు కూడా తూసిపుచ్చిన నిరాధార ఆరోపణలు, తప్పుడు సమాచారంతో దీన్ని రూపొందించారంటూ ఒక ప్రకటనలో ఆక్షేపించింది. సరిగ్గా ఎఫ్పిఓకు సిద్ధమవుతున్న తరుణంలో దీన్ని విడుదల చేయడం వెనుక గల ఉద్దేశాలను ప్రశ్నించింది. అదాని గ్రూప్ ప్రతిష్టతను, ఇష్యూను దెబ్బతీయాలనే ప్రధాన లక్ష్యంతోనే ఇలా చేసినట్లు స్పష్టమవుతుందని వ్యాఖ్యానించింది. అయితే హిండెన్బర్గ్ నివేదికతో అదాని గ్రూప్ స్టాక్స్లో కొన్ని బుధవారం 10% వరకు క్షీణించిపోయాయి.